చెల్లాలి వాడు చెల్లాలి. భారత్ మాతా కీ జై. అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఎంఆర్ ఆశయాలను అంబేయాలను. భారత్ మాతాజీ భారత రాజ్యాంగము ఈ యొక్క దేశం 1947 స్వతంత్రం తర్వాత ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో రకరకాల వర్గాల వ్యక్తులను మేధావులను తీసుకోవడం జరిగింది. దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. ఈ యొక్క రాజ్యాంగము ప్రపంచ దేశాల కన్నా అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగము. ఈ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను తీసుకొని ఇది దృఢమైనటువంటి రాజ్యాంగం అయినప్పటికీ దీన్ని అవసరమైతే ఆయాను సమయానుకూలంగా పార్లమెంట్లో తీర్మానాలను బట్టి రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి హక్కును మనకు ఈ రాజ్యాంగం యొక్క రక్షించినటువంటి పెద్దలు మనకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అంబేద్కర్ గారు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. మీ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులకు నేను ఆయుధాన్ని ఇవ్వలేను కానీ ఓటు హక్కు అనేటువంటి ఆయుధాన్ని ఇస్తాను, మరి దానివల్ల ఈ దేశాన్ని మీరు రక్షించుకుంటారా ఏం చేసుకుంటారా అది మీ చేతిలో పెడుతున్నానని చెప్పడం జరిగింది. అలాంటి రాజ్యాంగము 1949 ఈ యొక్క నవంబర్ 26 పూర్తిగా రచింపబడి ఈ యొక్క అందరి వల్ల ఆమోదం తెలిపినటువంటి రోజు. అదే 1950 జనవరి 26 ఇది అమలులోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం స్ఫూర్తిగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరం ఒకటే అనేటువంటి భావనతో కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా ఈ యొక్క ఈ దేశంలో ఈరోజు కలిసి ఉన్నాం. ఎన్నో దేశాల రాజ్యాంగాలు రచింప జరిగాయి. అవన్నీ ఆ యొక్క రాజ్యాంగాలు సరైన విధంగా లేని కారణంగా ఆయా దేశాల్లో ఆ రాజ్యాంగం విఫలమైంది. కానీ ఈ యొక్క భారత రాజ్యాంగం ఇప్పటిగా సఫలంగా సజీవంగా దృఢమైనట్టుగా శక్తివంతమైనదిగా ఈరోజు ఉండడం ఈ యొక్క రాజ్యాంగం రచించిన పెద్దల యొక్క నాలెడ్జ్ యొక్క తెలివి, ఇది జ్ఞానము. ఆ జ్ఞానంతో మనమంది ఈ దేశంలో మనమందరం కూడా సుపరిపాలనటువంటి రాజ్యాన్ని మనము ఈరోజు ఈ దేశంలో చక్కదిద్దుకుంటున్నాం. ఇలాంటి ఆశయాలతో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధం ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత రాజ్యాంగానికి అనుకూలంగానే భారత రాజ్యాంగం ఏదైతే మన ఈ దేశాన్ని ఏ విధంగా అయితే నడవాలని చెప్పిందో దాంట్లో భాగంగానే ఈ యొక్క దేశంలో భక్తు బోర్డును ఈ యొక్క భారత రాజ్యాంగం వ్యతిరేకమని చెప్పి దాన్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ మరోసారి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి దేశం స్వతంత్రం కోసం పాలర్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పేరున పాదాలకు మేము కృతజ్ఞతగా వందనాలు తెలియజేస్తాం.